ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అయ్యో ప్రభువ యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అనును. యిర్మీయా గ్రంథము 1:6. యిర్మీయాకు దేవుడు ప్రత్యక్షమై, నీవు వెళ్ళి నా మాటను జనులకు చెప్పు అని అన్నప్పుడు యిర్మీయా నిజంగానే చిన్నోడు, అందుకే అంటాడు, నేను బాలుడను, నీ శక్తివంతమైన మాటలు పలుకుటకు నాకు శక్తి చాలదు అని అంటాడు. నీతో నేనుంటా, నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని దేవుడు అంటారు. ఒక్కసారి దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే, నీ ద్వారా పనిని జరిగించాలి అని అనుకుంటే, నువ్వు ఎన్ని సాకులు చెప్పినా యూజ్లెస్. నువ్వు చిన్నోడువైనా పెద్దోడువైనా ఆఖరికి ముసలోడువైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, నీ ద్వారా దేవుడు చేయాలనుకున్న పనిని జరిగిస్తాడు. అది నీ వల్ల అసాధ్యమైనా దేవుడు దానిని సుసాధ్యం చేస్తారు. దేవుడు నీకు పని అప్పగిస్తే సాకులు చెప్పి తప్పించుకోవద్దు. కష్టమైనా నష్టమైనా సరే చెప్పండి, ఇక దేవుడే నడిపిస్తాడు. బాలుడైన యిర్మీయాను సమూయేలును నడిపించినట్టు, కన్యకైన మరియకు తోడుగా ఉన్నట్టు, నీకు కూడా దేవుడు తోడుంటాడు, నిన్ను కూడా దేవుడు నడిపిస్తాడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు, గాడ్ బ్లెస్ యు, ఆమేన్.